హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు త్వరగా అయిపోయే ఒక చిన్న స్నాక్స్ గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక 6x సరిపోయేంత ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా 6x ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత వీటిని ఈ విధంగా ఆఫ్గా కట్ చేయండి. సో కట్ చేసేటప్పుడు మాత్రము థ్రెడ్తో కట్ చేయండి ఫ్రెండ్స్. థ్రెడ్తో కట్ చేయడం వల్ల మనకు ఆ ఎల్లో అనేది ఈక్వల్గా కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము తీసుకునేటువంటి శనగపిండిలో ఈ హాఫ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ని ఆ శనగపిండిలో మునిగే వరకు ఉంచేసి తర్వాత మెల్లిగా తీసి మనం వేడి చేసుకున్నటువంటి నూనెలో వేయించండి బాగా. ఈ విధంగా మనము తీసుకున్న ఎగ్గు శనగపిండి నూనెలో బాగా వేయించిన తర్వాత కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఉంచేసి తీసేయండి ఫ్రెండ్స్. సో మరోసారి ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎగ్ని ఈ విధంగా థ్రెడ్తోని హాఫ్గా కట్ చేయండి. కట్ చేసేసి మనం తీసుకున్నటువంటి శనగపిండిలో మనము ఆ ఎగ్ని ముంచేసేసి తీసి మళ్ళీ ఈ విధంగా ఆయిల్లో గోలించండి ఫ్రెండ్స్. ఇది సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించడం ద్వారా ఆ లోపల ఉన్న ఎగ్గు మరియు శనగపిండి రెండు కూడా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించిన తర్వాత తీసి ప్లేట్లో షిఫ్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి తినడానికి చాలా టేస్టీగాను మరి హెల్తీ ఫుడ్గాను ఉంటుంది. మనం బయట తీసుకొచ్చే కల్తీ ఆయిల్తో వీటికన్నా ఇవి చాలా బెటర్గా ఉంటాయి.